హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ సరిగమలు ఇది నా గుండె చప్పుడు నేను భవానీ అందరికీ నమస్కారం కార్తీక పురాణం మూడో అధ్యాయానికి మీ అందరికీ స్వాగతం వశిష్ఠుల వారు జనక మహారాజుకి కార్తీక మాస వ్రత మహత్యాన్ని గురించి చెప్తున్నారని నిన్న మొన్న అధ్యాయంలో మనం చెప్పుకున్నాం ఓ జనక మహారాజా కార్తీక మాసంలో చేసే స్నాన దాన జప పూజ ఫలితాల గురించి ఇంత అంతానే చెప్పనలవి కాదు ఎంతో పుణ్యాన్ని అవి బహుకరిస్తాయి మనకి కానీ కొంతమంది భోగభాగ్యాన్ని విడవలేక కార్తీక స్నానం చేయక అవినీతి పరులై భ్రష్టులై తిరిగి అనేక జన్మలు చండాలూరై పుట్టి చివరికి క్షుద్ర జన్మలు లేదా తక్కువ జన్మలు కోడి కుక్క పిల్లి ఇట్లా బ్రహ్మరాక్షసులుగా పుడతారు దీని గురించి ఒక ప్రాచీన కథ ఉంది చెప్పేదను శ్రద్దగా వినుమని ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారనమాట ఈ కథ ఇదేంటంటే విశేషం ఏంటంటే బ్రహ్మ రాక్షసులకి ఎలా ముక్తి కలిగింది అనే దాని గురించి ఈ రోజు ఈ అధ్యాయంలో చెప్పడం జరుగుతుందనమాట ఆంధ్రపదేశం నందలి దక్షిణ ప్రాంతమున్న ఒక గ్రామంలో మహా విద్వాంసుడు తపస్శాలి జ్ఞానశాలి సత్యవాక్య పరిపాలకుడు భూతదయ పరోపగారి బుద్ది కలిగిన తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు ఒకడున్నాడు ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రలు చేయాలనే కోరికతో బయలుదేరి చివరికి గోదావరి తీరానికి చేరుకున్నాడు ఆ తీర్థ సమీపం ఒక ఒక చెట్టు ఉంది ఆ చెట్టు పైన భయంకరమైన ముఖాలతో పొడుగాటి జుట్టుతో నల్లని తాడి చెట్టులాగా బాణ పొట్టలతోనూ చూచువారికి అతి భయంకరంగానూ ఉన్న ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసిస్తూ ఆ దారిని వెళ్లే బాటసార్లను పట్టి భక్ష ఆ ప్రాంతం అంతూ కూడా భయకంపితంగా చేసేవారు అనమాట చాలా చిత్రహింసలు పెట్టేవారు ఆ దోవగా వెళ్లే వాళ్ళందరినీ కూడా అయితే తీర్థయాత్రకై బయలుదేరి గోదావరి పుణ్యక్షేత్రానికి వస్తున్న ఈ విప్రుడు ఆ వృక్షం దగ్గరికి రాగానే బ్రహ్మరాక్షుల క్రిందకి దిగి అతన్ని చంపబోతూ ఉన్నారనమాట అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ భయంకర రూపాలను చూచి గజగజ వణుకుతూ ఏం చేయాలో తోచక నారాయణ స్తోత్రాన్ని పఠిస్తూ పెద్దగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ప్రభు ఆర్తత్రాయణపరాయణ అనాథరక్షక ఆపదలో ఉన్న గజేంద్రుని మహాసాధ్వి ద్రౌపదిని బాలుడుగు ప్రహ్లాదిని రక్షించిన విధంగానే ఈ రోజు ఈ బ్రహ్మ పిశాచాల నుంచి వీరి బారి నుంచి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనక ఆ మాటలు విన్న బ్రహ్మరాక్షసులకి జ్ఞానోదయం కలిగింది మహానుభావ మీ నోటి నుంచి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి విని మీ వెనక పరుగు తీయటం వలన మీకు అంటే సంచారంలో అట్లా పరుగు పెడుతున్నప్పుడు ఆయన యొక్క ఆరా వీళ్ళకి తగులుతూ ఉంటుంది కదా ఆయన చుట్టూ ఉండే జ్ఞాన ప్రకాశం ఎప్పుడైతే బ్రహ్మరాక్షసులకి తగిలిందో వెంటనే వారికి ఏమైంది జ్ఞానోదయం కలిగిందనమాట అందుకే వారేమంటున్నారంటే మహానుభావ మీ నోటి నుంచి వచ్చిన శ్రీమన్నారాయణ విని మాకు జ్ఞానోదయం కలిగింది మీ రాక వల్ల మేము ధన్యలమయ్యాము అయితే మేము ఇప్పుడు ఈ జన్మలో బ్రహ్మచ బ్రహ్మరాక్షసులుగా పుట్టి ఉన్నాం కనుక మమ్ము రక్షింపు స్వామి మీరు తప్ప మాకు వేరే దిక్కు లేరు అని చెప్పేసి వారు ఆ బ్రాహ్మణ్ ప్రాధేయపడగా వారి మాటలు విన్న విప్రుడు ధైర్యం తెచ్చుకుని ఎవరయ్యా మీరు మీకు ఈ రాక్షస రూపం ఎందువల్ల కలిగింది మీ పూర్వజన్మ చరిత్ర ఏమిటి అని అడిగాడు విప్రోత్తమ మీ దర్శన భాగ్యం వల్ల మాకు పూర్వజన్మ మందరి కొంత జ్ఞానం కలిగింది అని అందులో ఒక రాక్షసుడు తన వృత్తాంతాన్ని ఇలా చెప్తూ ఉన్నాడనమాట ఓ బ్రాహ్మణోత్తమ నేను తమిళదేశమునందు పుట్టిన ద్రవిడ బ్రాహ్మణుడును నేను మహాపండితుడననే గర్వంతో న్యాయాన్యాయ విచక్షణ మాని పశువు వలె ప్రవర్తించిదిని బాటసార్ల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనాన్ని వసూలు చేసి దుర్వ్యసనాలతో భార్య బిడ్డలను సుఖపెట్టక పండితుల్ని అవమానపరుస్తూ దాన ధర్మాలు చేయకుండా ఏనాడైనా ఒక బ్రాహ్మణుడికి కూడా పిటికడ అన్నం పెట్టకుండా పాపాలని కట్టుకున్నాను ఆ విధంగా నేను చనిపోయిన తర్వాత బ్రాహ్మణ ధనం అపహరించిన పాపానికి రౌరవాది నరకాలు అనుభవించి తర్వాత భూలోకంలో చాలా నీచ జన్మలెత్తి చివరకు ఇదిగో ఇలా బ్రహ్మరాక్షసునిగా పుట్టాను ఆనాటి నుంచి నేను ఈ రాక్షస రూపంతో నరభక్షణ చేయుచున్నాను కావున ఓ విప్రోత్తమ నన్ను ఈ రాక్షస రూపం నుంచి రక్షించవలసిందిగా మొదటి రాక్షసుడు తన వృత్తాంతం అంతా చెప్పి వేడుకున్నాడు ఇక రెండవ రాక్షసుడు ఓ బ్రాహ్మణోత్తమ నేను కూడా పూర్వ జన్మలో బ్రాహ్మణుడనే నేను నీచుల సహవాసం చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి వారి ఎదుటనే నా భార్య బిడ్డలతో పంచపక్ష పరమాణములతో భుజించాను నేను ఎట్టి దాన ధర్మములు చేయక నా బంధువులను కూడా హింసించి వారి ధనం అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించాను నేను మరణించిన తర్వాత నరకకూపంతో నానా యాతనలు అనుభవించి భూలోకంలో ఇలా బ్రహ్మరాక్షసుడుగా జన్మించాను నన్ను ఈ పాప పంకిలం నుంచి రక్షింపము తండ్రి అని బ్రాహ్మణుని పాదముల వేపడి వేడు మూడో రాక్షసుడు కూడా తన వృత్తాంతాన్ని ఈ విధంగా చెప్పాడు మహాశయ నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుని నేను విష్ణు ఆలయంలో అర్చకుడుగా ఉన్నాను అయితే స్నాన సంజాదుల్ని విడిచిపెట్టి కర్మచండాలున్నాయి కర్మచండాలుడు అంటే కర్మలు చేయకోకుండా ఉండేవాళ్ళు అనమాట భగవంతునికి దూపదీప నైవేద్యములను అర్పించక భక్తులు తెచ్చిన సంభారాలన్నింటినీ కూడా నా ఉంపుడు గత్తులకి ఇచ్చేవాడిని మద్యమును మాంసమును తినుచు పాపకార్యములు ఎన్నో చేశాను నా మరణము తర్వాత అనేక నరకబాతలు అనుభవించి ఎన్నో జన్మలు ఎత్తి ఎత్తి చివరికి ఈ రాక్షస జన్మతో ఈ చెట్టును ఆశ్రయించి ఉంటున్నాను ఓ విప్రత్తమ నన్ను కూడా విముక్తుని చేయము అని ప్రార్థించాడు ఓ జనక మహారాజా తపోనిష్ఠుడుగా ఆ బ్రాహ్మణుడు ఆ మూడు పిశాచముల ప్రార్థనలను శ్రద్దగా ఆలకించి వారితో ఓ బ్రహ్మరాక్షసులారా భయపడకండి మీకు నేను విముక్తి కలిగించేతను అని ఓదార్చి మీరు నాతో రండి అని తనతో తీసుకుని పోయి ఆ ముగ్గురిని విముక్తి చేయ సంకల్పం చెప్పుకుని తానే స్వయముగా గోదావరిలో స్నానం చేసి వారి చేత కూడా స్నానం చేయించి ముందు ఆయన చేసి తర్వాత వారితో స్నానం చేయించి ఆ తను చేసిన స్నాన పుణ్యఫలాన్ని ఆ ముగ్గురు బ్రహ్మ రాక్షసులకి దారబోయగా వారు రాక్షస రూపములను పోగొట్టుకుని దివ్య రూపములు ధరించి వైకుంఠానికి వెళ్లారు నదీ స్నానం చేసిన ఫలితం ఎంత గొప్పదో కనుక కార్తీక మాస స్నాన ఫలం వలన హరిహరాదులు సంతృప్తి పొంది సకల ఐశ్వర్యములు కలగజేస్తారు కనుక స్త్రీ పురుషులందరూ కూడా కార్తీక మాసంలో పుణ్యనదీ స్నానం తప్పక చేయాలి స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాధ్యమ నందలి మూడో అధ్యాయం మూడో రోజు కథ మూడో రోజు పారాయణ ఇక్కడితో పూర్తయినది మరి రేపటి కథ కోసం రేపటి పారాయణ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా అప్పటిదాకా సెలవు నమస్తే